అందుకే మహానుభావుడు అంతకారుణ్యంతో అక్కడ చెయ్యరానివి ఎన్నెన్నో చేసేసినా క్షమించి ఊరుకుంటున్నాడు. ఎంత కారుణ్యం అండి. కాబట్టి మహానుభావుడు చూడండి, ఆయన ఇప్పుడు కదలాలి, అవతారంగా రావాలి. అవతారం అన్నమాట మీకు నేను మనవి చేశాను, ఆయన ఒక రూపముతో కిందకి దిగి రావాలి ఏడు కొండల మీదకి. ఎలా వచ్చాడు, ఆ కదలిక ఎలా సంభవించింది అంటే కలియుగం కదా ప్రారంభమైంది. కొంతమంది వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు, అయ్య బాబోయ్ కలిపురుషుడు అంతటా వ్యాపించిపోయాడు కదా, కలిపురుషుని యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, మేము అక్కడే ఉంటామన్నా. ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని తీసి విడిచిపెట్టాడు. దీని మిమి ఎక్కడ విరిగిపోతుందో, దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అన్నాడు. అదే నైమిషారణ్యం. అక్కడికెళ్ళి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే కదపాలి కదండి ఈశ్వరుణ్ణి. ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా. కలియుగంలో లోకులు పాడైపోతున్నారు. ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం? ఒకటి బ్రహ్మగారికి తెలుసు, రెండు నారదుడికి తెలుసు. చాలా పాడైపోతున్నా ఎవరికి మనం పాడైపోతున్నామన్న స్పృహ ఉండదు. బా మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు మీరు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉంటుంది. ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది. నా బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంభానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం. తనని తాను పరిచయం చేసుకుంటాడు ముందొచ్చి, నేను ఫలానా అండి అంటాడు అంతే. తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించవచ్చు, మీకు అలవాటైపోతుంది. ఆయన ఏమంటాడు తెలుసా అండి, నేనండి ఇప్పటికి వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి. మా ఊళ్ళో రామాలయంలోనండి రెండు మెట్లు కట్టించానండి. నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి. వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వరు అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యనివన్నీ అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే, మేమంతవాళ్ళం, మేము ఇంతవాళ్ళం, మా అంత మంచివాళ్ళు ఎక్కడున్నారు లోకంలో ఎక్కడుంటారన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది కలియుగంలో లక్షణం. కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి, ఎవడికి వాడికే ఇంకా మనం అసలు ఈశ్వరుణ్ణి పిలవలసిన అవసరం, ఇంత పుణ్యాత్మను. కాబట్టి ఆయన ఇప్పుడు లేడు, ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. అసలు ఆయన ఉన్నది నా గురించే, నా వెంటే ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుణ్ణి నేను పిలవడం ఏమిటి, పిలవక్కర్లేదు. కాబట్టి ఎవడు పిలవడు, ఎవడి జీవనం వాడికి తృప్తి. ఎలా, అందరూ ఆచారం వదిలేసి, ఆచారం అన్నది అందరూ వదిలేసి అందరికీ ఈశ్వరుడి ఈశ్వరుడి మీద భక్తితో ఉన్న వాళ్ళలాగే ఉంటారు. మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంట, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మిన వాడు చేసే మొదటి పని బొట్టెట్టుకోవడం. ఎంతమంది పెట్టుకుంటారు చూపించండి నాకు, అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఏమిటో. వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం, వాడికి వెనక ఈశ్వరుడు పడి వాడిని రక్షించాలి. అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే. సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడు. వాడికి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోవడం చాలా బాధ. ఇక్కడ సెగ్గెడ్డ పుట్టి మచ్చపెడితే, ఈశ్వరుడికి కోపం వచ్చి ఒక కురుపు పుట్టిస్తే నీ బతుకేమిటన్నది వాడికి ఆలోచన అక్కర్లా. ఒక నిప్పుకణికి ఇక్కడ పెడితే ఏమవుతుందన్నది వాడికి అక్కర్లా. వాడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం అంత కష్టంగా వాడికి ఉంటుంది. అది భక్తి. నా అంత భక్తుడు ఎక్కడున్నాడని మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేటప్పుడు వాడి ముఖాన బొట్టే లేనివాడు ఎంత భక్తుడో, ఎంత ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నవాడో, ఎంత సనాతన ధర్మమునందు పూనికున్నవాడో మీకు అర్థమైపోతుంది. నేను మన్నింపబడేదనుగాక, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, ఉపన్యాసాంతర్గతంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మంచిదే, మారితే చాలా అదృష్టం. కాబట్టి ఎవరికి వారికి తృప్తితో జీవనం అయిపోతోంది. బ్రహ్మగారు అన్నారు, నువ్వు బాధపడుతున్నావు కదూ, నీ బాధ తీసుకొస్తుందిలే ఈశ్వరుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యానికి వచ్చినటువంటి ఋషులు తప వాళ్ళు పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళారు నారద మహర్షి. వెళితే వాళ్ళన్నారు నారద మహర్షిని చూసి, మహానుభావ నువ్వు వచ్చావయ్యా, చాలా సంతోషం, రా రా స్వాగతం, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక మాట అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి ఏ మాట అన్నాడో ఆ మాటకు వచ్చింది వెంకటేశ్వర అవతారం. నారద మహర్షి ఆ మాట అని ఉండి ఉండకపోతే అసలు వెంకటేశ్వర అవతారము రావడానికి అవకాశము లేదు.
ఆయన అడిగాడు ఓ మాట, ఆయన మార్గాన్ని ఆలోచించాడు. అయ్యో వీళ్ళని సంస్కరించాలి, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ తెలివి తక్కువతనం, వీళ్ళ అహంకారమే ఈశ్వరుడికి చూపించి తీసుకెళ్ళి వీడిని వెళ్ళి వీరే నీ చేతకానితనం చూపించరంటే నీ చేతకాని వాడిని ఏమిటంటాడు, నీ అంత తెలివైన వాడు లేడురా అంటే వీడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడికున్న ప్రాజ్ఞత ఏమిటో బయటెట్టుకుంటాడు, వీడి అహంకారం ఏమిటో. అప్పుడు ఈశ్వరుడు చూసి అరే రే 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 నన్ను నమ్ముకున్న వాళ్ళన్న వాళ్ళే ఇంత అహంకారంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో, కాబట్టి వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళాలని తండ్రి వచ్చినట్టు వస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను మాట మాట్లాడాలరా అనుకున్నాడు అని ఆయన అన్నాడు. ఋషుల దగ్గరికి వెళ్ళి కోభుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్షశ్చ దేవత అని అడిగాడు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఆధ్యక్షమును పొందినవాడెవరు, పెద్దరికం ఎవరిది యజ్ఞంలో, ఎవరు పుచ్చుకుంటారు ఈ హవిస్సునంతటిని, ఎవరిని ప్రధానంగా మీరు అసలు పూజిస్తారు దేవతల్లో. కోభుక్తే యజ్ఞ సఫలం కోమా అధ్యక్షశ్చ దేవతాః, అందరిలో గొప్పవాడెవరు అని అడిగాడే. వాళ్ళేమనవలసి ఉంటుందంటే బ్రహ్మమును ఉద్దేశించి, బ్రహ్మమే ఉన్నదంతటా, ఆ బ్రహ్మమే అన్ని రూపములలో ఉంది, కాబట్టి మేము బ్రహ్మము కొరకు యజ్ఞం చేస్తున్నాం అనాలి. కానీ కలియుగ లక్షణం ఏమిటి, అన్నిటిలోనూ కూడా రాగముతోటో ద్వేషముతోటో కదండి చూడాలి. అలా చూస్తే కలిపురుష లక్షణం ప్రవేశించేసిందని గుర్తు. అధికుడు ఏమిటి, అల్పుడు ఏమిటి, నేను మీకు అయ్యప్ప స్వామిని చూపించి ఈయనెవరు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఆయన బ్రహ్మము అన్నారు. శివుడా అన్నాను, కాదు అన్నవాడు కాదు, తెలుసున్నవాడు, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే వినాయకుడు, ఆయనే అన్ని అన్నవాడు, తెలుసున్నవాడు. ఈయన ఇది, ఈయనది కాదు, ఈయనది కాదు, ఈయనది కాదు అని చెప్పినవాడు ఏదీ తెలియనివాడు, చాలా అల్లరిక్కు ఉన్నవాడు. కాబట్టి వాడేం చెప్తుంటాడంటే ఇది ఇది ఒక్కటే, ఇది అది కాదు. అప్పుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత హాయమైనట్టు. ఈ రాగద్వేషాలు ఈశ్వరుడి విషయంలో కూడా వచ్చేస్తాయి కలియుగంలో. కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్న అడిగాడు నారదుడు. ఎందుకని అడిగాడో తెలుసా అండి, ఆయనే అమాయకుడై అడగలేదు ఈ ప్రశ్న. ఒక్క ప్రశ్న ఒక్క మాట ఈశ్వరుణ్ణి తీసుకొస్తుంది ఆయనకి తెలుసు. కలియుగంలో చాలా చాలా గొప్పది తరించడానికి అవకాశం ఇచ్చేది ఏదంటే ఆ మాట ఒక్కటే, కలవు నామసంకీర్తన. కలియుగంలో నామసంకీర్తనమే, నామసంకీర్తనం ఎవరు చేస్తారు, ఒక్క మనుష్యులే చేయాలి, ఎందుకంటే వాళ్ళకే మాట ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి మాట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం, ఋషులు కదా వీళ్ళేం మాట్లాడతారో చూద్దాం, అది ఆయన యొక్క పరిశీలన. వెంటనే వాళ్ళన్నారు, నిజమే, బ్రహ్మగారు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, అది వీళ్ళ నిర్ణయించేది. అసలు అలా నిర్ణయిస్తానడం ధర్మమా, అది వీళ్ళ కర్తవ్యమా, అసలు అటువంటి ఆలోచన రావచ్చా. ఒక్క బ్రహ్మము కదు సృష్టికర్తయ్యే, స్థితికర్తయ్యే, ప్రళయకర్తయ్యే ఉన్నది. ఆ బ్రహ్మమునందు సృష్టికర్త కాని, స్థితికర్త కాని, ప్రళయకర్త కాని ఒకరికన్నా ఒకరు ఎప్పుడు ఎలా తక్కువయ్యారు. అలా తక్కువయ్యి ఉంటే బ్రహ్మగారు వరాలిస్తే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకరించి చంపవలసిన అవసరమే ఉంది రాక్షసుల్ని. దేవతలందరూ వెళ్ళి, ఋషులందరూ వెళ్ళి, అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధపెడుతున్నారని ప్రార్థన చేస్తే అస్తమానం నాలుగు ముఖాలు ఆయన వెళ్ళి వరాలిస్తున్నాడు, ఆయన్నే చంపమనండి, ఆయనేమో మాట ఇచ్చేవాడు, నేను వెళ్ళి చంపేవాడిని ఏంటి, నేను ఎలానంటాడు కదండి. ఎప్పుడన్నా అన్నాడు ఆయన అలాగా, ఆయన ఎప్పుడు అనలేదే. వాళ్ళకి లేదు, ఎందుకు లేదో తెలుసా, ఒక్కటే కారణం, అది బ్రహ్మము. ఒక్క బ్రహ్మమే మూడుగా ఉంటుంది, ఉండి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతుంది. ఆయా అవసరములను బట్టి అది మారుతుంది. అందుకే అమ్మ బ్రహ్మము, మాతృదేవోభవ, అమ్మ సృష్టి చేసింది, తన కడుపుని ఆవాసంగా ఇచ్చి పుట్టేటట్టు చేసింది. ఆ అమ్మ పాలిచ్చి స్థితికర్త అయింది, నిలబెట్టింది శరీరాన్ని. ఆ అమ్మ పాలు అన్నం పెట్టి పెంచింది. ఆ అమ్మ పెద్దవాడి అయ్యాక కూర అన్నం పెట్టింది. ఆ అమ్మ నీ భార్య చేత్తో వండించుకు తినరా అని కోడలికి నేర్పి కొడుక్కి పెట్టించింది. ఆ అమ్మే నువ్వు నిద్రపోకపోతే వీటి మీద నాలుగు దెబ్బలు కొట్టి నిన్ను పడుకోబెట్టింది ఉయ్యాల్లో. లయకర్త, స్వల్పకాలిక లయ నిద్ర. ఒక్క అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఏది అమ్మ నన్ను పడుకోబెట్టినప్పుడు గొప్పదా, అన్నం పెట్టినప్పుడు గొప్పదా, నన్ను కన్నప్పుడు గొప్పదా, నేను విచారణ చేస్తానని నువ్వు వెళ్ళగలవా. ఈశ్వరుని యొక్క స్వరూపమునందు బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, నేను విచారణ చేస్తానడం కూడా అంతే అహంకారం, అందులో సందేహమేం లేదు.
కాబట్టి ఇప్పుడు దేవత అక్కడ ఋషులకే ఈ ఆలోచన రావడం, ఇంత చిత్రమైన ఆలోచన రావడం కలియుగ లక్షణమే. ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో. అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు, తతోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారు ఆయన. మాట శాంతికారకం, మాట విప్లవకారకం, మాట ప్రాణం తీసేస్తుంది, మాట ప్రాణం పోసేస్తుంది. ఒక్క మాటతో తరించచ్చు, రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు. ఎప్పుడూ పనికి మాలిన మాటలు మాట్లాడినవాడు హీనోపాధిలోకి వెళ్ళిపోను వెళ్ళిపోవచ్చు. మాట చేతనే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. ఆ మాటల చేత శత్రుత్వం వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. నోటి మాట వలన బంధువులు ఏర్పడతారు, స్నేహితులు ఏర్పడతారు. నోటి మాట వలన శత్రువులు ఏర్పడతారు. నోటి మాట వలన బంధనంలోకి వెళ్ళిపోతాడు. నోటి మాట వలన మృత్యువుని కౌగిలించుకుంటాడు. మాట కట్టు కడుతుంది, కట్టు విప్పుతుంది, అంత గొప్పది. ఆ మాట గొప్పతనం ఏమిటో కలియుగంలో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట. ఆయన ఒక్క ప్రశ్న వేశాడంతే ఎంత కదలికలు వచ్చాయో చూడండి. ఆయన మాట ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో, ఈ కదలికలు వెంకటేశ్వరావతారంగా కదలిక వరకు వెళ్ళిపోయిందంతే. అది నారదుని యొక్క గొప్పతనం అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు సుబుద్ధే అని పిలిచారు భృగు మహర్షిని. నేను మహర్షిని నింద చేయట్లేదు, నేను మహర్షిని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ భృగువు కూడా కామక్రోధములకు అతీతుడు కాడు. భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు ఒకప్పుడు. భృగువు శ్రీ మహావిష్ణువునే శపించాడు ఒకప్పుడు. ఆ భృగువు శివుణ్ణి శపించాడు. ఆ భృగువు బ్రహ్మని శపించాడు. ఆ భృగువు తన భార్యకి కష్టం వచ్చిందని అగ్నిహోత్రుణ్ణి శపించాడు. ఆయన అతీతుడేం కాడు, తానే అతీతుడు కానివాడు సర్వాతీతుడైన పరమేశ్వరుణ్ణా చూసి ఆ ఎవరు గొప్ప నిర్ణయించగలిగిన వాడు కలియుగ లక్షణం కాదండి. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఈ ఉత్తతి నేను మీతో మనవి చేశాను. రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా? అహంకారంలోంచి వస్తుంది. శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు, అహంకారంలోంచి వస్తుంది. నా అంతటి వాణ్ణి అని మొదలు పెడతాడు. నా అంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ. ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు. మీతో నేను మనవి చేశా, గీతాచార్యుడు చెప్పాడు కార్యాకార్య వ్యవస్థతో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం, కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే. కాబట్టి భృగు చేసింది పాపమే, భృగు చేసింది పరిశీలనం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ భృగు సత్యలోకానికి వెళ్ళాడు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. మహానుభావుడు నాలుగు ముఖములతో వేదం చెప్తున్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటి దోషం? నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను, నా కర్తవ్యం. మా గురువుగారు ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావు గంట సేపు ఊరుకున్నారనుకోండి, తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చమ్మనలేదు గురువుగారని, నేను ఏదైనా గురువుగారి గురించి వదరి మాట్లాడాననుకోండి, నేనా పాడయ్యేది గురువా? తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తామా? తండ్రి కూర్చో అన్నా కూర్చో వద్దు అన్నా ఆ ఆజ్ఞ పాలించడం తండ్రి గారు కాబట్టి ఆయన్ని నేను చూడడం నా ధన్యత. అంతేగాని ఆయన నన్ను చూడలేదు వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారంలోంచి వచ్చిన భావన. అప్పుడది ఎలా శాస్త్ర ప్రమాణమైంది? కాబట్టి భృగువుకి వచ్చిన ఆలోచన అది. కాబట్టి ఆయన కింద పడి నమస్కారం చేశాడు. చూడలేదు బ్రహ్మగారు. అది ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి పతితం సభృగం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఆ కింద పడి నమస్కారం చేసి లేచినటువంటి భృగువుని ఇలా చూసి ఆయన ఇలా తల తిప్పుకున్నాడు. ఆయనకి తెలియదండి ఈశ్వరుడి యందు అంతర్భాగం బ్రహ్మగారు.
అసలు ఈయన ఎందుకు వచ్చాడో, ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో, ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో, ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు? ఆ కదలిక కోసం తాను కదలకుండా ఉన్నాడు. ఈ కదలికలేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు. సరే, కోపం ఉన్నవాడికి శాపమాక్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళాడు. కైలాసగిరి మాసాద్య తత్దృష్ట్వా త్రిలోచనం, అక్కడ మహానుభావుడు మూడు కన్నులు ఉన్నటువంటి వాడు, పరమేశ్వరుడు, త్రయంబకుడు, సదాశివుడు, మహేశ్వరుడు ఆయన ఉన్నారు. ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునుంది. వాళ్ళిద్దరూ కేళియందున్నారు. అది కామక్రీడ అంటే అస్తం పార్వతీ పరమేశ్వరులు పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి? కామక్రీడలో ఉన్నారని చెప్తారు. కామక్రీడ కేలి, కేలి అన్న మాటకు అర్థం నేను తరచూ చెప్తూ ఉంటాను. అమ్మది లాస్యం, అయ్యది నర్తనం. వాళ్ళిద్దరి కేలి, వాళ్ళిద్దరు ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అదే పనిగా అర్థంబద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు, శరీరములలో శరీరములు, శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం. లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది? నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను, తల కదుపుతున్నాను, కళ్ళు పెద్దవి చేస్తున్నాను, చిన్నవి చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను. నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు, నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు. భావములు లాస్యములు అమ్మవారు, నర్తనము కదలికలు పరమశివుడు. అది కేలి, అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారనుకోండి, లోకము జడీభూతమవుతుంది, స్తంభీభూతమవుతుంది. అలా దర్శనం చేయడమే అదృష్టం. అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డ్యాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అడగకూడదు. కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండి ఉండాలి? కిందపడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతువు పరమేశ్వర దర్శనమైందని ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి. ఆయన అలా చేయలేదు, నన్ను పరమశివుడు పలకరించలేదు. అది శాస్త్రమా? అది అహంకారంలోంచి పుట్టిందా? నిర్ద్వందంగా అహంకారంలోంచి పుట్టింది. అది భృగువే కావచ్చు, ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ అలా చెప్పక తప్పదు. నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు. కానీ ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి, అది ఆయన విచిత్రం. ఏమి ఆశ్చర్యం అండి, పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్త, చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్త. ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఈయన? వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా? వాళ్ళని సృష్టించినవాడా? వాళ్ళకన్నా ఉండిపోయేవాడా? దేనికంత అహంకారం? ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి సత్యలోకం అయిపోయింది, అప్పటికి కైలాసం అయిపోయింది. కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఈయన ఉద్ధతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగు దుగువుగాక అంటే పడుంటాడు అలా శిల కింద. వాళ్ళు అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ ఉద్ధతంతా ఓ చోట తెలియాలి. తెలిస్తే ఆయన కదలాలి. కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి. తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం, తెలియాలి, నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి చేరాడు. ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. ఆ వైకుంఠంలో స్వామి శేషశయనం మీద పడుకుని ఉన్నారు. తల్లి పాదములు ఎత్తుతోంది. ఏమి అద్భుతమైన దర్శనం! నీలాది దివ్య మహిషైకరపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్రదాగౌ శ్రీవేంకటేశ తరణౌ శరణం ప్రపద్యే. అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు. ఏమి భాగ్యం నిజంగా! ఆయన కనపడడం నీకు ధన్యత, ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా? అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు, లేచాడు. ఏం చేశాడో రేపు విందురుగా. ఎందుకనంటే చాలా కీలకం, ఇప్పుడే కదలాలి, ఈశ్వరావతారం రావాలి కదండి.
నేను వెంకటేశ్వర అవతారం ఎందుకు కదిలిందో, ఎందుకు ఆయన రావాలో రేపు మీకు చూపిస్తారు. మీకు తెలియని విషయం ఏం కాదు. కాబట్టి ఆ కీలక ఘట్టాన్ని రేపటి రోజున చక్కగా అందన, శనివారం కదండి రేపు, శనివారం అసుర సంధ్య వేళలో వెంకటేశ్వరావతారంగా కదిలి రావడాన్ని రేపటి రోజున విందురు గాని. ఇవాళ్ళకి ఈ ప్రసంగాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.